ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెలు ఒకటి కాబోతున్నారా? ఆ ఇద్దరి మధ్య కాంగ్రెస్ పెద్దలు సయోధ్య కుదుర్చబోతున్నారా? భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పని చేయాలని కోరుతున్నారా? మరి అన్నా చెల్లి మధ్య ఇన్నాళ్ళు సాగిన పొలిటికల్ వార్ను చల్లబరిచేందుకు రంగంలోకి దిగిన ఆ ట్రబుల్ షూటర్ ఎవరు? ఆయన చెబితే ఇద్దరూ మాట వింటారని ఆయన్ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునేలా కనిపిస్తోంది. వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య కాంగ్రెస్ పెద్దలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో ఓ సీనియర్ కోరుతున్నట్లు సమాచారం. అయితే దీనికి వైఎస్ జగన్ ఓకే అన్నప్పటికీ షర్మిల మాత్రం నిరాకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్న జగన్తో కలిసి పనిచేస్తే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని షర్మిల టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమెకు సర్ది చెబుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు. అటు వైసీపీకి జగన్ అధినేతగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గొడవలు ఒకరి ముఖం మరొకరు చూసుకోలేనంతగా మారాయి. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కన పెట్టి అన్నా చెల్లెలు కలవలేదు. షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు. రాజకీయ విభేదాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రెండుగా చీలింది. గతంలో ఒకతాటి మీద నడిచిన అన్నా చెల్లెళ్లు ఇప్పుడు రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ను ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసింది. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరనే విషయం మరోసారి గుర్తు చేసేలా, వీళ్ల మధ్య స్నేహబంధం చిగురించేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే జగన్ షర్మిల ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. షర్మిల వల్ల జగన్కు, జగన్ కారణంగా షర్మిలకు నష్టం జరగకుండా ఇద్దరూ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే విధంగా మధ్య మార్గంగా వారిద్దరితో చర్చలు జరుపుతున్నారట. అయితే ఈ చర్చలు మొగ్గదశలో ఉన్నాయని, త్వరలోనే తుది దశకు చేరుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల జగన్ మధ్య ఏర్పడిన గ్యాప్ తగ్గుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇండియా కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. దాంతో జగన్ ఇండియా కూటమిలో చేరడం పక్కా అని అంతా అనుకున్నారు. అయితే జగన్ రాకను షర్మిల అడ్డుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇందుకోసం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ జగన్ షర్మిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న డీకే జగన్ షర్మిల మధ్య రాజీ కుదర్చవచ్చని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.